मन तो मालाक पार्टी पॉलिट ब्यूरो सभ्यु पार्टी माजी एमएलए बोंडा उमा गारु बोंडा उमा गारु तो मालाता वैएसआर कांग्रेस पार्टी प्रजा दृष्टि ने मल्लिंचा की इश्यू डाइवर्ट दौर्जन्याल अलागे दाड़ अक्रम केसुल्नि मोदलुपेट्टारु इवाळ राष्ट्रंलो गत 2.5 संवत्सरालुगा अक्रमंगा पंडिंचिनटुवंटि गंजायिनि प्रधान आदाय वनरुगा वैसीपी पार्टी तीसुकोनि एक्कडिकक्कड वैएसआर कांग्रेस पार्टी नायकुलु वंदल कोट्ल रूपायलु गंजाय व्यापारंलो संपादिस्तुन्नारु वैएसआर कांग्रेस पार्टीकि डब्बु पिच्चि पट्टिंदि ఈ డబ్బు పిచ్చి వల్ల రాష్ట్రంలో యువత భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు ప్రజల ఆరోగ్యం నాశనం అవుతా ఉంది ఇప్పటికే గంజాయి ఏదైతే అక్రమంగా పండించి అలవాటు చేశారో ప్రజలకు దాని వల్ల గణనీయంగా నేరాల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరిగిపోయింది ఇవాల ఈ ఇష్యూని భారతదేశంలో ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ దొరుకుతా ఉన్నాయి మొన్న గుజరాత్ లోని ముద్రా పోర్ట్ లో వేల కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుకుంటే దాని ఆఫీసు విజయవాడ నగరంలో ఉంది ముఖ్యమంత్రి ఇంటికి కోతవేట దూరంలో ఉంది నేను అడుగుతా ఉన్నా వేల కోట్ల హెరాయిన్ తెచ్చే పరిస్థితి ఉందంటే మీ ప్రభుత్వ మద్దతు లేకుండా సాధ్యమా ఇవాల వేల కోట్ల రూపాయల గంజాయి అక్రమ రవాణా జరుగుతుందంటే ప్రభుత్వ మద్దతు లేకుండా సాధ్యమా ఇవాల నల్గొండ నుంచి వచ్చిన పోలీసులు విశాఖ జిల్లా మాన్యంలో కాల్పులు జరిపారంటే దేనికి వచ్చారండి ఈ డీజీపీని పారంటానికి పిలవడానికి వచ్చారా బొట్టు పెట్టి దేనికి వచ్చారండి తెలియట్లేదా మీరు గంజాయి స్మగ్లర్లను కాల్చిపోయి వాళ్ళు ప్రజల్ని అక్కడ ఆదివాసుల్ని కాల్చారు అంటే ఇవాల ఒక పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు చేస్తున్న డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా మీద తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయం పగలగొట్టారు కార్లు పగలగొట్టారు మా మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు గారికి నోటీసులు ఇవ్వబోయారు పట్టాభింటి మీద దాడి చేశారు అంటే ఒక వైఫల్యాన్ని అవినీతిని అక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సాక్ష్యాలతో రుజువులతో బయటపెట్టబోతా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి దాడులు చేస్తా ఉన్నారు దీని మీదే తెలుగుదేశం పార్టీ పోరాడుతా ఉన్నాం నేను స్పష్టంగా వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తా ఉన్నా మీరు తప్పుడు కేసులు పెట్టి ఎంత తొక్కాలనుకుంటే తెలుగుదేశం పార్టీ అంత పైకి లేస్తాం మీ అక్రమ కేసులకు భయపడేది లేదు నాలుగు అద్దాలు పగలగొట్టినంత మాత్రాన మీరే హీరోలు అయిపోరు ప్రజలు చూస్తున్నారు ఇవాల భారతదేశంలోనే అత్యంత ప్రజా వ్యతిరేకత కలిగినటువంటి ప్రభుత్వం భారతదేశంలో వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేలని ఒక సర్వేలో తేలిందంటే ఏ విధంగా పరిస్తుంది అంటే ఇక్కడ మీరు ప్రజల దృష్టిని మార్చడానికి మీ డబ్బు పిచ్చితో ప్రజల్ని గంజాయికి అలవాటు చేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసి ప్రతి గ్రామంలో మండలంలో నియోజకవర్గంలో ఊళ్ళలో గంజాయి విచ్చల విడిగా వైసీపీ నాయకులు అమ్ముతూ ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకునే సమస్య లేదు మా ప్రాణాలను పణంగా పెట్టానా మా ప్రాణాలను తెగించేనా ఈ వ్యాపారాన్ని గంజాయిని అక్రమ రవాణాని అడ్డుకునే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తాం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తి లేదని కూడా వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం